హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆజీ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ యూ యే హ్యాపీ న్యూ ఇయర్ మనం ఈరోజు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఈ ఇయర్ అంతా మనము హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే నేను జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరంలో మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను చూసేద్దాం రండి ఈ న్యూ ఇయర్కి నేను వేసిన ముగ్గు అలాగే మార్నింగే లేచి ఫోర్ థర్టీ అలా లేచాను లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి ఇళ్ళని క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్లో స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టేసాను పరమాన్నం వండుదామని చెప్పి దేవుడికి ఇంట్లో పూజ చేసుకోవటానికి నైవేద్యానికి పరమాన్నం వండుదామని పాలు పెట్టేశాను అలాగే నైట్ శనగలు కూడా నానబెట్టాను కదా మూడు కేజీల శనగలు అవి కూడా ఎలా ఉన్నాయి అనేది చూడాలి ఇప్పుడైతే పాలు పొంగుతున్నాయి నేను పరమాన్నం అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను పరమన్నం అయితే రెడీ అయిపోయింది దీంట్లో బెల్లం అన్నీ వేసేసాను ఇక తర్వాత డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి అది కాజు కిస్మిస్ అవి వేయాలి తర్వాత వేద్దామని పక్కన పెట్టేసాను ఇప్పుడైతే నైట్ నానబెట్టిన శనగలు చూసేద్దాము చూసారు కదా ఇందులో రెండు కేజీలు శనగలు వేస్తాను కదా రాత్రి ఇడ్లీ పత్రలో పైకి వచ్చేసినవి వాటర్ రాత్రి టూ థర్టీకి పడుకునే ముందు చూశాను చూస్తే ఇలాగే ఉన్నాయి తక్కువ వాటర్ ఉంది శనగలు పైకి వచ్చేసి మళ్ళీ అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి పడుకున్నాను మార్నింగ్కి చక్కగా నానివి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసేస్తున్నాను కొన్ని శనగలు అంటే ఒకేసారి కుక్కర్లో ఉడకవు సరిపోదు నేను కొన్ని అయితే పాన్లో వేసేసాను ఇంకొన్ని చిన్న కుక్కర్లో వేసేసాను శుభ్రంగా కుక్కర్లు తోమేసి రెండిట్లోని వేసి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఒక స్టవ్ మీద పాను ఒక స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టేసి రెండు కుక్కర్లు ఇప్పుడు విజిల్స్ వేయించేస్తున్నాను అలాగా నేను త్రీ టైమ్స్ అన్న పెట్టాలి ఈ రెండు కుక్కర్లోని శనగలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద కుక్కర్ పైన ఉంది అది తీయటానికి అవ్వలేదు ఈ రెండిట్లో పెట్టేస్తున్నాను టైం ఉంది కదా అని చెప్పేసి స్టవ్ మీద రెండు కుక్కర్లు కూడా అటు ఇటు పెట్టేశాను ఒక్కొక్క కుక్కర్లోంచి ఒక ఫైవ్ విజిల్స్ వేయించాను అప్పుడు శనగలు బాగా ఉడికినాయి చల్లారిన తర్వాత దించేసాను దించేస్తే ఇప్పుడు శనగలు చూద్దాము చిన్న కుక్కర్ ఫస్ట్ అయిపోయింది ఇది కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత శనగ చూస్తే చక్కగా ఉడికింది వీటిని ఇప్పుడు వాటర్ తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కూడా పెట్టాలి కాబట్టి ఇలా ఫైవ్ విజిల్స్ వేస్తే బాగా ఉడికినవి మెత్తగా అయిపోలేదు అలాగని గట్టిగా లేవు ఒక గిన్నెలోకి అయితే వాటర్ అంతా వంచేసుకుని ఇలా గిన్నెలోకి తీసేస్తాను తాళిం పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి శనగలన్నీ కూడా రెండు కుక్కర్లోని ఒక త్రీ టైమ్స్ అయితే నేను పెట్టేసాను స్టవ్ మీద నేను కరివేపాకు తీసి పెట్టేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే పడుతుంది మూడు కేజీల శనగలకి కరివేపాకు అంతా కడిగి ఒక పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు పోపు వేసేస్తున్నాను కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసి వేయిస్తున్నాను అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తాను ఇవి కూడా బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా దీంట్లో వేయించేసి దాంట్లోనే శనగలకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేస్తాను ఆల్రెడీ ఉడకబెట్టినప్పుడు వేసాము ఇంకొంచెం వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక క్యాన్ తీసుకున్నాను ఆ క్యాన్లో కొంచెం శనగలు వేసి దానిపైన కొంచెం పోపు వేసాను అంటే మొత్తం శనగలకి పోపు పట్టాలంటే ఇది ఈజీగా కలిసిపోతుంది ఇలా అయితేనే ఇప్పుడు బాగా కలిపేసాను గరిటితోటి బాగా కలిపేసుకున్న తర్వాత బాగా కలిసింది ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం శనగలు వేసి మళ్ళీ దానిపైన ఇంకొంచెం పోపు వేస్తున్నాను ఇప్పుడు ఇంకొంచెం శనగలు వేసి పోపు వేస్తాను ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేస్తాను క్యాన్లో అలా కొంచెం శనగలు కొంచెం పోపు వేసుకుంటూ బాగా కలిపేసరికి ఆ శనగలన్నీ కూడా క్యాన్ నిండిపోయింది ఇది పెద్ద క్యానే క్యాన్ నిండిపోయింది ఇక మూత పెట్టడానికి మాత్రమే గ్యాప్ ఉంది ఆ చుట్టూ ఎడ్జ్లోని చక్కగా తాలింపులు కూడా అన్నింటిలోని కలిసినవి పోపులు శనగలు మొత్తానికి ఇప్పుడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టేసుకుని ఇంట్లో పూజ చేసుకుని అప్పుడైతే మేము బయలుదేరుతాము ఎర్లీగానే అయిపోయింది ఇదంతా కూడా ఇంట్లో పూజ కూడా అయిపోయింది నేను ఇంట్లో పూజ కూడా చేసేస్తాను దేవుడికి పరమాన్నం పెట్టి ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము గుడికి శనగలు ఇవ్వటానికి వెళ్ళటానికి ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము ఇక గుడి దగ్గర శనగలు ఇచ్చేసి వచ్చేసి అప్పుడు వంట చేయాలి చక్కగా ఈ న్యూ ఇయర్ రోజున అలా గుడిలో శనగలు ఇవ్వటం అనేది చాలా హ్యాపీగా ఉంది మార్నింగే లేచి నేను ఈ పని అంతా చేసేసుకున్నాను ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాము గుడికి వెళ్ళి ఫస్ట్ గుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టేస్తాము కొన్ని శనగలు తర్వాత పంచిపెట్టడానికి ఇచ్చేస్తాము మేము ఎర్లీగానే బయలుదేరిపోయాము ఎర్లీగా ఇచ్చేస్తే మనకు పంచి పెడతారని చెప్పేసి అక్కడ ఆల్రెడీ జనాలు అందరూ గుడికి వస్తూ ఉంటారు కదా ఆ గుడికి వచ్చిన వాళ్ళకి ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి పంచి పెడతారు ఇప్పుడైతే నేను దారిలో ఒక కిరాణా స్టోర్ దగ్గర ఆగి కప్స్ తీసేసుకున్నాను త్రీ హండ్రెడ్ కప్స్ తీసుకున్నాను ఈ ప్రసాదం వేసి ఇవ్వటానికి గుడికి అయితే వచ్చేసాము ఇదే వెంకటేశ్వర స్వామి గుడి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు నేను లోపల దేవుణ్ణి అయితే వీడియో తీయలేదు బయట మాత్రమే తీశాను చూసారు కదా అక్కడ పంచి పెడుతున్నారు ఆల్రెడీ పులిహోర పంచి పెడుతున్నారు మేము పెట్టిన శనగలు కూడా ముందు దేవుడికి నైవేద్యం పెట్టేసి అప్పుడు ఆ శనగలకి ఆయన ఇచ్చేసాము వాళ్ళు మేము పంచిపెట్టేస్తామని చెప్పేశారు ఇచ్చేసి దర్శనం చేసుకుని మేమైతే ఇంటికి వచ్చేసాము వచ్చి నేను కాఫీ కలిపేశాను కాఫీ తాగిన తర్వాత వంట స్టార్ట్ చేయాలి ఈరోజు చక్కగా గుడికి వెళ్ళి వచ్చేసాము మార్నింగే ఇప్పుడు వంట స్టార్ట్ చేసేసాను ఈరోజు ఏమండుతున్నానంటే నేను పప్పు అలాగే పొటాటో ఫ్రై చేస్తున్నాను నేను కాఫీ కలిపే ముందే పాన్లోనేమో రైస్ కడిగేసి వాటర్ వేసి మూత పెట్టేశాను అలాగే ఒక చిన్న కుక్కర్లో పప్పు దానికి సంబంధించిన అన్నీ వేసేసి మూత పెట్టేశాను కాఫీ దించిన తర్వాత రెండు కుక్కర్లు రెండు పొయ్యిల మీద పెట్టేసేసరికి నేను కాఫీ తాగి వచ్చే లోపల చక్కగా రెండు కుక్కర్లో కూడా విజిల్స్ వచ్చేసినవి రైస్ పక్కన పెట్టేసి ఇక పప్పు చల్లారిన తర్వాత దాన్ని మెదిపి ఇప్పుడైతే నేను తాలింపు వేసేస్తున్నాను ఇక ఈజీగా అయిపోతుందని చెప్పేసి రెండు కుక్కర్లో పెట్టేయటం వల్ల వంట కూడా చాలా ఈజీగా అయిపోతుంది చిన్న కుక్కర్లో పప్పు పాన్లో రైస్ పెట్టేశాను ఇప్పుడైతే పప్పుకు తాలింపు కూడా వేసేసిన తర్వాత నేను పొటాటోస్ కూడా కట్ చేసి పొటాటో ఫ్రై కూడా చేసేస్తే ఈరోజు లంచ్ అయితే అయిపోతుంది పప్పులో తాలింపు వేసేసి పప్పు పక్కన పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇప్పుడు పొటాటోస్ కట్ చేస్తున్నాను తాలింపుకి కూడా పెద్ద కళాయి పెట్టాను నాన్ స్టిక్ కళాయి ఎందుకంటే దాంట్లోనే ఈ పొటాటో ఫ్రై చేసేద్దామని చెప్పేసి అది తాలింపు పెట్టేసి దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు పొటాటోస్ అయితే కట్ చేసేసుకుంటున్నాను నాన్ వెజ్ ఫ్రైలు ఉన్నా ఏమున్నా కూడా పిల్లలకి పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది పిల్లలకి పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం ఇప్పుడు పొటాటోస్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసేసుకుని అదే కళాయిలోని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ పొటాటో ముక్కలు వేసేసి ఫ్రై చేసేస్తున్నాను ఇక రైస్ అయిపోయింది పప్పు అయిపోయింది ఇక పొటాటో ఫ్రై అయిపోతే లంచ్ కూడా పెట్టేయచ్చు పిల్లలకి అని చెప్పేసి ఇప్పుడు పొటాటో ఫ్రై నేను వేయించేసుకుంటున్నాను ఇలా దగ్గరుండి చూసారు కదా ఫ్రెండ్స్ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను దీంట్లో సాల్ట్ కారం కూడా వేసేసాను ఇప్పుడు పప్పు కూడా రెడీగానే ఉంది ఈ పొటాటో ఫ్రైను ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేస్తున్నాను ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో స్పూన్ వేసేసాను ఇక లంచ్ అయితే పెట్టేస్తున్నాను నేను ప్లేట్స్ తీసి లంచ్ టైం అయితే అయిపోయింది అలాగే వంట కూడా చాలా ఎర్లీగా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరంలో నేను పెట్టిన ఫస్ట్ వ్లాగు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్